టాలీవుడ్ నటి లక్ష్మి మరోసారి తెరపై వస్తున్న ట్రోల్ మీమ్స్ గురించి సరదాగా స్పందించింది ఆమె నటించిన మాన్స్టర్ మూవీ అక్టోబర్ ఇరవై ఒకటిన విడుదలైంది ఆ సినిమాలో మోహన్ లాల్ లీడ్ క్యారెక్టర్ పోషించగా లక్ష్మి కూడా మంచు దుగ్గ అనే పాత్ర చేసింది నటనకి స్కోప్ ఉన్న ఈ పాత్రలో మంచు లక్ష్మి బాగా నటించనే కితాబులు కూడా వచ్చాయి నెటిజన్స్ నుంచి తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది మాన్స్టర్ మూవీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది మోహన్ లాల్ నటన గురించి మాట్లాడిన మంచులక్ష్మి ఆయన సినిమాలో క్యారెక్టర్స్ విషయంలో చేసిన ప్రయోగాలకి ఫిదా అయిపోయినట్లు చెప్పుకొచ్చింది మాన్స్టర్ సినిమా షూటింగ్ టైంలోనే మీతో ఏడాదికి ఒక్క సినిమా ఆయన చేయాలని ఉందని చెప్పినట్లు ఆమె వెల్లడించింది ఇక మంచు లక్ష్మి ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు టీవీ షోలు కూడా చేస్తుంది ఇక మంచు లక్ష్మిపై గత కొంత కాలంగా విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి మంచు లక్ష్మి ఏం మాట్లాడినా దానిపై నెటిజన్స్ ట్రోల్స్ మీమ్స్ తయారు చేస్తుంటారు కానీ ఇటీవల ఆ ట్రోల్స్ తగ్గిపోయినట్లు మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది చివర్లో మరో ఆసక్తికరమైన విషయం కూడా మంచు లక్ష్మి వెల్లడించింది ట్రోలర్స్కి రెగ్యులర్గా రెగ్యులర్ గా తనే హింట్స్ ఇస్తుందట ఆ హింట్స్ ఆధారంగా వచ్చే ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేసినట్లు వెల్లడించింది ఆ ట్రోల్స్పై ఇటీవల మంచు విష్ణు సీరియస్ అయిన విషయం తెలిసిందే ఇండస్ట్రీలోని ఓ వ్యక్తి ఆఫీస్ పెట్టుకొని మరీ తన ఫ్యామిలీపై ట్రోల్ చేస్తున్నట్లు మంచు విష్ణు చెప్పుకొచ్చాడు అతనిపై చర్యలు తీసుకోబోతున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు మంచు విష్ణు